నేటి యువత యుగంధర్ను ఆదర్శంగా తీసుకోవాలని బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. మారుమూల కుగ్రామంలో జన్మించి ఉన్నత విద్యను అభ్యసించి హైదరాబాద్లో పరిశ్రమ స్థాపించి పారిశ్రామికవేత్తగా 60 దేశాలతో పోటీపడి సింగపూర్లో ఇటీవల ఉత్తమ యువ పారిశ్రామికవేత్త అవార్డును గుజ్జ యుగంధర్ రావు అందుకోవడం తుంగతుర్తి ప్రాంతానికి ఎంతో గర్వకారణమని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. గురువారం మధ్యాహ్నం తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామంలో యువ పారిశ్రామికవేత్త గుజ్జ యుగంధర్ రావుతో పాటు సీఎం కేసీఆర్ పీఆర్ఓగా 2వ సారి ఎన్నికైన హజారి రమేష్లతో పాటు మండలంలో నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ సర్పంచులు వార్డు సభ్యుల సన్మాన సభ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సోదరుడు కిషోర్ కుమార్ గారిని గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కానీ కొంతైతే అసంతృప్తి నాకు ఉన్నది, ఎందుకంటే తుంగతుర్తిలో నాకు చాలా మంది చెప్పడం జరిగింది. తుంగతుర్తి రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే అభివృద్ధి కొలమానం కాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి ఇతర అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. అంటే అక్కడ కక్షలు, కారుణ్యాలు, గీతలు, లక్ష్మణ రేఖలు ఒక ఫ్యాక్షన్ ఉంటే ఖచ్చితంగా అటు ఉంటాను అనేదే ఉంటే దాని ఫలితమే ఈరోజు ఎంత దాదాపు 1400-1600 కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందినా కూడా మాకు మెజార్టీ తగ్గటం అనేది వంశపారంపర్యంగా వస్తున్నటువంటి తుంగతుర్తి నియోజకవర్గ రాజకీయ పరిస్థితి వల్ల వచ్చింది. కానీ ఖచ్చితంగా మినిమం ఒక 20,000 మెజార్టీ గెలుస్తుండని నాకు నమ్మకం ఉండే. కానీ సరే, ఏదేమైనా గెలుపు అనేది ఇంపార్టెంట్, ఇంకా ఎంత సంఖ్య అనేది ఎంత మెజార్టీ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇంకా రెట్టింపు 1000 నేను, మా సోదరుడు ఎమ్మెల్యే శ్రీనాథ్ కిషోర్ గారు, మరియు మన మంత్రి కూడా ఇక్కడి నుంచి చేపట్టి అదొక అదృష్టం. మన ముందుగా జగదీశ్వర రెడ్డి గారు 2వసారి కూడా మంత్రి, ఉమ్మడి జిల్లా మంత్రి కావటం అనేది ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం.